हाई एवरीवन वेलकम बैक टू मई चैनल नीन मधुरमाजु मैं रेसीपी आनपकाय फ्राई अंटे मामूल आनपकाय अंटे चाल मंद इष्टो का नीन चपेन चेस्ते आनपकाय चिंल तो पेदवा चाल इष्ट तिटार मुझे मनमेम चुस्काले आनपकाय तीसको दिन पील कई तौकाली क्लीन का तरवा मन शुभ्रम वाश्वाली यह पक्न कदा दिया स्टैंड अभी नीन मीशो तस्कना चाला बहुत दीपावली शॉर्ट्स नावगन चूस अंदर नमस्वी दर्चुनपेटिंदी इदे चाला बहुत नचते तस्को इपड़ चूँगी फुल पील तरह वाश्क कदा वाश्को दीनला पीसल कटे अड़ इंका कुछ दलसर उवच्छ नीन तीसान कदा इन नीन चूप्न मन कटेकोवाली चिना कटेक अभी चूडा बहुत ऐगन इंका ईजीगा उ मन कलपा बहुत चूँ इला कटेको इप्ड अड्ला कटेकोवाली आनपकाय वाटर कंटेंट एक्विटी अभी मनक मन हेल्दी उठा चाल मंदी आनपकाय असल इष्टपड़ का ट्रई ची इला कटेक कदा पीसला ఇప్పుడు మొత్తం హోల్ ఆనపకాయని ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద pan పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మనం పోపులు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు శనగపప్పు ఆవాలు జీలకర్ర తీసుకున్న తర్వాత మనం 1 బై 1 వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు అంటే శనగపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా తర్వాత ఎండు మిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒకేసారి వేస్తాను ఇలా వేసిన తర్వాత మనం పోపు అంటే మనం కంపల్సరీగా కరివేపాకు ఉండాలి అది కూడా వేసుకుంటే ఆ అరోమా టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా కలిపేసుకోవాలి నెమ్మదిగా కొంచెం దూరంగా ఉండి కలపాలి ఎందుకంటే పోపు తూలే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసి మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కానబగే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడే మనం స్టవ్ అదే ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కింద నుంచి పై వరకు బాగా నెమ్మదిగా కలుపుకుంటూ రావాలి ఒక్కసారి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల మనం కలపకలద్దు మామూలు సిమ్ లో కాకుండా హై లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచేయాలి అప్పుడే బాగా ఏగుతుందన్నమాట ఆనపకాయ మనకి చూడండి నేను కలుపుతున్న విధంగా కింద నుంచి బాగా కలపాలి అన్నమాట మనకి ఆ పోపంతా కిందే ఉండిపోతే అడుగు నుండిపోతే అది మాడిపోడానికి ఉంటది అన్నమాట ఇది అలా ఏగుతుండగా మనం ఇందులో మన ఒక స్పెషల్ పౌడర్ వేస్తాం అన్నమాట దాని వల్ల టేస్ట్ వస్తది దానికోసం రెండు గుప్పుళ్ళు వేడిశనగలు ఉంటాయి కదా మనకి పచ్చివి అవి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మాడిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ఈ కంటెంటే మనకి ఆనపకాయ ఫ్రైలో బాగా టేస్ట్ వస్తదన్నమాట ఇప్పుడు చూడండి ఇలాగంటే మనకి తక్కువ వచ్చేస్తే ఆ వేడిసన్నగుళ్ళు వేగిపోయినట్టే ఇప్పుడు చూడండి ఒక్కసారి కలుపుకుందాం చూడండి బాగా కుక్ అయ్యింది కదా ఇంకొక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది లో ఫ్లేమ్ లోనే ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా మనం ఆ పౌడర్ రెడీ చేసుకోవచ్చు దానికి మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు అందులో ఒక 5 వేసాం కదా ఇంకో 5 ఇందులో వేయాలి ఆ 5 వేసి మనం వేడిశనగుళ్ళు కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని టేస్టీకి తగ్గట్టు salt వేసుకోవాలి మనం అందులో salt లేదు అది చూడ అది గమనించారా మీరు ఇందులో వేస్తున్నాం చూడండి వేసి ఇది పౌడర్ లా చేసుకోవాలి మనం ఇది పౌడర్ లా అయిపోతుంది కదా ఇప్పుడు ఈ పౌడర్ని మనం టేస్టీ తగ్గట్టు అంత వన్ హోల్ ఆనపకాయకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి మీకు బాగా నచ్చుతుంది అంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇది బాగా కుక్ అయిపోయింది కదా ఇంకా లాస్ట్ ఒక గరిటె పెట్టి సాయంతో మధ్యలో ఇలా గుచ్చితే ఆనపకాయ కట్ అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు చూడండి
నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతాయి, నాకు ఆ టేస్ట్ సరిపోతుంది. ఇలా 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత కలుపుకొని మీకు ఇంకా salt కొద్దిగా తక్కువైంది అంటే salt యాడ్ చేసుకోవచ్చు. చూడండి కలిపితే ఇంకా అయిపోయినట్టే ఆనగే ఫ్రై. ఇది ఎలాంటోలైనా సరే తింటారు, ఎందుకంటే ఈ ఫ్లేవర్ మన వేడిసనగుల్లో వేపిన ఫ్లేవర్ ఉంది కదా, అది చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.